ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇక అందరి పేర్లు వచ్చినట్టేనా? ఈశ్వరి, ఇంకో పేరు మర్చిపోయాను. ఎవరిది? ఈశ్వరి. ఈశ్వరి అనే స్టూడెంట్ ఎవరున్నారు చిన్నయ్య మన ట్యూషన్ లో? మన ట్యూషన్ లో లేదే. స్టూడెంట్ కాదు, టీచరు. అది నువ్వే. ఈ ముద్దోడు ఎక్కడున్నాడు? పొద్దున్నుంచి కనిపించట్లేదు. ఏంటి చిన్నయ్య నువ్వు? నేనేమైనా కొత్తనా? నాకు ఇన్విటేషన్ ఇచ్చి స్వాగతం పలకటానికి? ఈశ్వరి, ఇంకో పేరు మర్చిపోయాను. ఈశ్వరి, మన పొట్టి దినేష్ గారు లేడు, వాడి పేరు రాయలేదు. వీడిక్కడ ఉన్నాడా? ఈశ్వరి, నాకు డౌటు, పెళ్లికి పంచె ఎందుకు కట్టుకోవాలి? ప్యాంటు వేసుకొని పెళ్లి ఎందుకు చేసుకోకూడదు? నాకేం తెలుసు చిన్నయ్య, నాకు పెళ్ళైతే కదా అవన్నీ తెలిసేది. ఆయన టీచర్ కి పెళ్లి కాకముందే స్టూడెంట్ వి నువ్వే పెళ్లి చేసుకుంటున్నావు. ఇది అన్యాయం చిన్నయ్య. అవును, కానీ ఏం చేయను ఈశ్వరి, శిల్ప తొందర పెడుతుందే. ఈశ్వరి ఏంటి, వీణ్ణి ఇలా ట్యూన్ చేస్తుంది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకో విధంగా కనెక్ట్ అయ్యేలా ఉన్నారు. వెళ్ళి వీడి మైండ్ని నేను ట్యూన్ చేయాలి. ఏం చేస్తున్నారు ఇక్కడ? శిల్ప, అది మా ఫ్రెండ్స్ కి మన పెళ్లి ఇన్విటేషన్ కార్డ్స్ రాయిస్తున్నాను. అవి రాయడానికి నేనున్నాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయ్యో, వాళ్ళంతా నా ట్యూషన్ క్లాస్మేట్స్, వాళ్ళకి తెలియదు కదా ఈశ్వరికి, నాకే తెలుసు, అందుకే మేము లిస్ట్ రాసుకుంటున్నాం. మీరు ఇంకేం మాట్లాడకండి. ప్రతిదీ ఈవిడ గారి హెల్ప్ లేకుండా మీరేం చేయలేరా? నాకేం నచ్చట్లేదు. ఇందులో తప్పి ఉంది శిల్ప, పిల్లల పేర్లే కదా రాస్తున్నావు. నీలాగా ఇక్కడేం దొంగ పెళ్లి చేసుకోవటం లేదు కదా. అమ్మో, దీంతో పెట్టుకోకూడదు. ఈ బుద్ధావతారం పైన సీరియస్ అయితే వాడే నా దారిలోకి వస్తాడు. చూడు సుందరమూర్తి, మీరిలా చేయడం నాకు నచ్చట్లేదన్నా గానీ మీరిక్కడి నుంచి కదలట్లేదు. సరే, మీ ఇష్టం. శిల్ప, 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 అది కాదు శిల్ప, నేను చెప్పేది విను. మీరు నేను చెప్పేది వినప్పుడు మీరు చెప్పేది నేనెందుకు వినాలి? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. శిల్ప, శిల్ప! అయ్యో ఈశ్వరి, నీతో ఇన్విటేషన్ కార్డ్స్ రాయించడం శిల్పకి నచ్చినట్లేదు. చిన్నయ్య, ఇలా చేయటంలో తప్పే ఉంది. మన మధ్య ఎలాంటి దాపరికాలు లేనప్పుడు మనం ఎవరి గురించి భయపడాల్సిన పని లేదు. శిల్ప ఆలోచించే విధానంలోనే తేడా ఉంది కాబట్టి తనిలా బిహేవ్ చేస్తుంది. నువ్వేం పట్టించుకోకు. ఏమో, అదంతా నాకు తెలియదు ఈశ్వరి. శిల్ప అలిగి వెళ్ళిపోయింది, నేను వెళ్ళి సారీ చెప్పాలి. చిన్నయ్య, చిన్నయ్య, అభి, నేను వెళ్ళి కార్స్ ఇచ్చేసిస్తాను. శిల్ప, 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 ఆగు శిల్ప. ఏంటి? అసలు ఈశ్వరి దగ్గర తప్పేమీ జరగలేదు. ట్యూషన్ లో నాతో పాటు చదువుకున్న పిల్లల పేర్లు ఈశ్వరికే తెలుస్తుంది, కానీ నీకెలా తెలుస్తుంది? అందుకే అక్కడికి వెళ్ళాను. అంతే తప్ప నీతో రాయించుకోకూడదని కాదు. నేను మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడిగానా? అడగలేదనుకో, కానీ అడగకుండానే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారంటే మీరు తప్పు చేసినట్టే లెక్క. నువ్వు కోపంలో అలా అంటున్నావు, కానీ నేనే తప్పు చేయనని నీకు తెలీదా? పక్కన కాబోయే పిల్లాన్ని పెట్టుకుని మాటి మాటికి ఏదో ఒక వంక చెప్పి మీరింకో అమ్మాయి దగ్గరికి వెళ్తుంటే కోపం రాదా నాకు? సరే, ఇంకెప్పుడు ఈశ్వరి దగ్గరికి వెళ్ళను, సరేనా? నిజంగా ఇంకెప్పుడు అలా చేయను, ప్లీజ్.
నా మాట వినవా? ఇలాంటి మాటలు చాలా సార్లు చెప్పారు. ఈ మాటలతో నా కోపం పోదు. పోనీ, నీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. గురుడిప్పుడు కరెక్ట్ ట్రాక్ లో ఉన్నాడు. ఈ వీడి మీద ఉన్నప్పుడే వీడి ఇంకోసారి ఈశ్వరి దగ్గరికి వెళ్లకుండా చేయాలి. వీడు ఆమె దగ్గరికి వెళ్తే ఏదో ఒక టైంలో ఈశ్వరి అమ్మా నాన్నల ఫోటోలు చూసి ఛాన్స్ ఉంది. దాంతో సుందరానికి ఈశ్వరి మీద సింపతి ఏర్పడే అవకాశం ఉంది. దాన్ని ఇప్పుడే కట్ చేయాలి. చెప్పు శిల్ప, నీ కోపం పోవాలంటే ఏం చేయాలి? మీరింకెప్పుడు ఈశ్వరి రూమ్కి వెళ్ళనని నాకు మాట ఇవ్వాలి. వెళ్తే నా మీదొట్టే. ఇంతే కదా, ఇంకెప్పుడు నేను ఈశ్వర్ రూమ్కి వెళ్ళను. ఇంక నీ కోపం పోయినట్టుగా? నాకు ఇచ్చిన మాట మీరు తప్పకపోతే నా కోపం పోయినట్టే. శిల్ప, నువ్వు శుభలేఖలు పంచడానికి మీ ఊరెళ్తున్నావు అంట కదా? అవును. నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా నేను ఒక గంటైనా ఉండలేను. రోజంతా నిన్ను చూడకుండా ఉండాలంటే ఏదోలా ఉంది. చిన్న కరెక్షన్, నేను అక్కడ ఉండేది ఒక రోజు కాదు, రెండు రోజులు. రెండు రోజులా? రెండు రోజుల పాటు నిన్ను చూడకుండా ఉండడం నా వల్ల కాదు. ఈ రెండు రోజులు నా గుర్తుండే విధంగా నాకేదైనా గిఫ్ట్ ఇవ్వవా? ఏం కావాలి? చిన్న ముద్దు. ముద్దా? నీ బండోడా, వీళ్ళు తాకాలంటేనే అసహ్యం వేస్తుంది. ఇంకా ముద్దు కూడానా? పెళ్లికి ముందు ఇలాంటివి అడగకూడదు, తప్పు. అయ్యో, ఒక్కటూ శిల్ప, ప్లీజ్ శిల్ప, ప్లీజ్. పోనీ, నేను నీకు ఇస్తాను. వీడే వాళ్ళు ముద్దు పెట్టకుండా వదిలేలేడే, ఏం చేయాలి? సరే. అయ్యో, ఒక నిమిషం. కానీ ఒక కండిషన్. ఏంటది? నువ్వు ముద్దు పెట్టేటప్పుడు నన్ను చూడకూడదు. ఏ, ఎందుకు? అంటే నువ్వు అలా చూస్తే నాకు సిగ్గు. అయ్యో, అలాగే కళ్ళు పూసుకొని ముద్దు పెట్టేస్తా. రెడీ. అమ్మయ్యా, గొర్రె కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా ఇక్కడి నుంచి తప్పుకోవాలి. చేసిన పని ఈశ్వరి, నువ్వు అనుకోలేదు? ఎప్పటిదాకా అక్కడ షెల్ప్ ఉంది, ఎంతలోనే అక్కడికి వెళ్ళింది. చేయాల్సిందంతా చేసి మళ్ళీ కవరింగ్ ఒకటా? ఉండు, ఈ విషయం మేడంకి చెప్తాను. వద్దు, ఈ విషయం అమ్మకు చెప్పొద్దు ఈశ్వరి. నిజంగానే ఎప్పటిదాకా షెల్ప్ ఉంది ఇక్కడ? సరే అయితే ఈ విషయం శిల్పని అడిగి తేల్చుకుంటాను. అయ్యో అమ్మమ్మ, వద్దు,
అంత పని చేయొద్దు ఈశ్వరి, నా కొంప మునిగిపోతుంది. అంత భయపడి వాడివి, ఇలాంటి పని ఎందుకు చేసావు? ఏదో పొరపాటు జరిపింది ఈశ్వరి, ఎప్పటికి అడ్జస్ట్ అయిపోవా? అంటే మీ మానని మీరొకటి ఇచ్చేస్తే నేను అడ్జస్ట్ అయిపోవాలా? పోనీ నీకు ఇష్టం లేకపోతే నాది నాకు ఇచ్చేసే, చెల్లుకు చెల్లు సరిపోతుంది కదా. నేనేమి నీలా గొడవ చేయను, అమ్మతో చెప్తాను అని అన్ను, కాముగా ఊరుకుంటాను. నాది నాకు ఇచ్చే ఈశ్వరి. నానా. ఏం నానా, నీది నీకు ఇచ్చేయమని అడుగుతున్నావు, ఈశ్వరికి ఏమిచ్చావు? అది ఏం లేదు రండి మేడం. ఏమీ లేకుండా ఉంటే సుందరమూర్తి ఇచ్చేయమని ఎందుకు అడిగాడమ్మా?